తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ శాసనసభాపక్ష నేతపై సస్పెన్స్ కొనసాగుతోంది ఎవరిని నియమించాలనే దానిపై అధిష్టానం కసరత్తు చేస్తోంది ఇందులో భాగంగా ఆ పార్టీ ఎమ్మెల్యేలతో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశమయ్యారు శాసనసభాపక్ష నేతపై చర్చించారు ఆ తర్వాత కిషన్ రెడ్డితో కలిసి బీజేపీ ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్లారు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు అయితే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరు కాలేదు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాల్లో గెలిచింది అందులో ఆరుగురు కొత్తవారే ఉన్నారు రాజాసింగ్ మహేశ్వర్ రెడ్డి మాత్రమే ఇంతకు ముందు ఎమ్మెల్యేలుగా పనిచేశారు దీంతో వీరిద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది ఒకవేళ రాజాసింగ్ మహేశ్వర్ రెడ్డి కాకుంటే కామారెడ్డి నుంచి గెలిచిన వెంకటరమణారెడ్డికి ఛాన్స్ దగ్గరున్నట్లుగా సమాచారం అయితే అధిష్టానం రాజాసింగ్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం మరోవైపు ఇవాల్టి అసెంబ్లీ సమావేశాన్ని బహిష్కరించింది బీజేపీ అక్బరుద్దీన్ ప్రోటెం స్పీకర్ గా ఉండటంతో తాము ప్రమాణం చేయబోమని ఇప్పటికే రాజాసింగ్ ప్రకటించారు దీంతో ఇవాళ ప్రమాణ స్వీకారం చేయకుండా బహిష్కరించారు